ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక టైట్ నారో రేంజ్లో ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం దీనికి ప్రధాన కారణం గ్లోబల్ క్యూస్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్స్తో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లోనే ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ బ్రాడర్ మార్కెట్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ బ్రత్ని కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్లో యాక్టివిటీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ యాక్టివిటీ అక్యుములేషన్ జరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే కొన్ని గత కొన్ని వారాలుగా మనం చెప్తున్నాం క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని అక్యుములేట్ చేయమని కొంతమందికి క్వాలిటీ అంటే ఏంటో సందేహం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే క్వాలిటీ అంటే కనుక క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనేటప్పుడు మేనేజ్మెంట్ అనేది టాప్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఉండేటట్టు చూసి అంతేకాకుండా డెట్ అనేది లేకుండా ఆర్ కొంచెం డెట్తో ఉండే కంపెనీస్ని చూసి మనం కనుక బయింగ్ చేసినట్లయితే అంతేకాకుండా ఎర్నింగ్ సస్టైనబులిటీ అంటే వచ్చే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ ఒక క్వార్టర్ ప్రాఫిట్ రావచ్చు కానీ ఈ ప్రాఫిట్స్ అనేవి రానున్న రోజుల్లో కూడా సస్టైనబుల్ అవుతాయో లేదో చూసి అటువంటి స్టాక్స్లో ప్రస్తుతం బై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ని కనుక అనలైజ్ చేసినట్లయితే అన్ని గ్లోబల్ మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం యుఎస్ మార్కెట్స్ కావచ్చు యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు ఏషియన్ మార్కెట్స్ కావచ్చు అన్ని మార్కెట్స్ ఒక పాజిటివ్ సింక్రనైజ్డ్ ర్యాలీ అనేది మార్కెట్లో కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం దీనికి ప్రధాన కారణం ఇంట్రెస్ట్ రేట్స్ ప్రతి రీజియన్లో ఐదర్ ఆల్ టైమ్ లోలో కానీ లేకపోతే నెగిటివ్ టెరిటరీలో కానీ ఉండటం దీనికి ప్రధాన కారణం యూరోప్లో చూసిన మరియు యుఎస్ మార్కెట్స్లో కన్నా చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది మన ఇండియాలో లాగానే అక్కడ కూడా ఎక్కువ పార్టిసిపేషన్ అనేది గత పదిహేను రోజులుగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల మార్కెట్స్ ఎక్కువ లిక్విడిటీలో ఒక అప్ ట్రెండ్లో కొనసాగటం గ్లోబల్ మార్కెట్స్లో కాకుండా మన ఇండియన్ మార్కెట్స్లో కూడా ఈ లిక్విడిటీ ర్యాలీ అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా పిఎంఐ డేటా మనం చూసినట్లయితే అంటే పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అంటే ఫ్యూచర్లో కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్ ఏ రకంగా ఉందో చూపించే ఇండెక్స్ పిఎంఐ ఇండెక్స్ మన ఇండియాలో నెగిటివ్గా ఉన్నప్పటికీ యూరోపియన్ మార్కెట్స్లో కానీ చూసినట్లయితే ఈ పిఎంఐ ఇండెక్స్ అనేది ఎక్కువ పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం చైనా మార్కెట్లో చూసినా కూడా పిఎంఐ ఇండెక్స్ ఎక్కువగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో మన ఇండియాలో కూడా రానున్న రోజుల్లో ఆర్డర్ బుక్స్ కంపెనీస్కి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఆల్టుగెదర్గా నిఫ్టీ అనేది ఒక లెవెన్ థౌజండ్ సపోర్ట్ తీసుకుని అప్ ట్రెండ్లో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ వచ్చేవారం కూడా ఒక టైట్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిఫ్టీ లెవెన్ థౌజండ్ లెవెల్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద మార్కెట్కి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వచ్చేవారం మార్కెట్స్లో సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే ఆటో సెక్టర్స్లో కనుక అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కావచ్చు లార్జ్ క్యాప్ ఆటో సెక్టర్స్ కావచ్చు పాసింజర్ వెహికల్స్ స్టాక్స్ని ఎక్కువగా ఇన్వెస్టర్స్ చూడాల్సిన అవసరం ఉంది పాసింజర్ వెహికల్స్ స్టాక్స్లో ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఈ డిప్స్లో కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఫార్మా సెక్టర్లో మనం గత కొన్ని రోజులుగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం ఇన్వెస్టర్స్ ప్రతి స్టాక్ని కొనకుండా ఒక క్వాలిటీ స్టాక్స్ ఎక్కడైతే ఎర్నింగ్స్ సస్టైనబిలిటీ ఉంటుందో ఈ మిడన్ మరియు లార్జ్ క్యాప్ ఫార్మాసిటికల్ స్టాక్స్ని కనుక పోర్ట్ఫోలియోలో ఎక్యుములేట్ చేసుకోండి ఎక్కువ డిప్స్లోనే ఎక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి మొమెంటమ్ స్టాక్స్తో ప్లే చేయడానికి జాగ్రత్తగా ఉండండి అన్ని ఫార్మా సెక్టర్ స్టాక్ కాకుండా ఒక స్పెసిఫిక్ స్టాక్స్ ఏ రకంగా ఈ కోవిడ్ నేపథ్యంలో కానీ యుఎస్ ఎఫ్డిఏ నిబంధనల నేపథ్యంలో కానీ ఏ స్టాక్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకుని పయనిస్తాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా మనం చూస్తాం ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవలో మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ వాల్యూ ఆఫ్ ద స్టాక్స్కి మరియు ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్కి రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని వ్యత్యాసాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో వాల్యూ ఆఫ్ ద స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే ఈ వాల్యూ అనే అనేది ఈ స్టాక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు క్యాష్ ఫ్లోస్ మీదుగా ఆధారపడి కంపెనీ యొక్క వాల్యూషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనలైజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్ మనం చూసినట్లయితే ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్ అనేది స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఫార్వర్డ్ ఎర్నింగ్స్లో ట్రేడ్ అవటం మనం చూస్తాం అంటే స్టాక్ మార్కెట్లో ఒక ఎగ్జంప్షన్స్ మరియు ఫ్యూచర్ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏ రకంగా ఉంటాయో ఈ ప్రైస్ అనేది ఆ పారామీటర్స్ని బేస్ చేసుకుని స్టాక్స్లో ప్రైసెస్ అనేవి మూవటం మనం చూస్తుంటాం ఎప్పుడైతే ఈ వాల్యూ మరియు ప్రైస్ ఈక్వల్గా అవుతాయో లేకపోతే వాల్యూ కిందకి ప్రైస్ వస్తుందో అక్కడ ఆ పాయింట్లో కనుక ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడైతే స్టాక్స్ కొంటూ ఉంటారో వాటి యొక్క వాల్యూకి ప్రైస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి